అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం కుమారి పూజ గురించి తెలుసుకుందామండి. ఈ కుమారి పూజ అనేది 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లల్ని మాత్రమే ఎంచుకోవాలండి. మొదటి సంవత్సరం పిల్లల్ని మనము ఈ పూజకి వినియోగించకూడదండి. అసలు ఈ కుమారి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఈ కుమారి పూజలో ఒక్కో రోజు ఒక్కొక్క కుమారికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. అలాగే ఒక్కొక్క కుమారిని పూజించడం వల్ల, కుమారి అంటే ఒక్కో వయసు ఒక్కో సంవత్సరం వయసు గల అమ్మాయిని పూజించడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా కుమారి పూజకి మనము 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల లోపు వయసు గల కన్నెపిల్లని ఎంచుకుని మన ఇంటికి బాలాత్రిపుర సుందరిగా భావించి ఆహ్వానించుకోవాలండి. తరువాత ఆ అమ్మవారి రూపంలో వచ్చిన బాలికకి కాళ్ళకి పసుపు రాసి సుగంధ ద్రవ్యాలతో అలంకరించి గాజులు బొట్టు కాటుక అన్నిటితోటి ఆ బాలికను అలంకరించి రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలండి. ఇది కుమారి పూజ. ఇప్పుడు ఏ సంవత్సరం వయసు గల పాపని ఏమంటారు ఇప్పుడు తెలుసుకుందామండి. 2వ సంవత్సరం గల అమ్మాయిని కుమారి అంటారండి. ఈ కుమారి అవతారంలో కనుక మనం పూజిస్తే 2 సంవత్సరాల బాలికని ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయండి. తర్వాత 3 సంవత్సరాల గల పాపని త్రిమూర్తి అంటారండి. ఈ త్రిమూర్తిని గనక పూజించితే శత్రుబాధలు తొలగుతాయండి. తర్వాత 4 సంవత్సరాలు గల కన్నెపిల్లని కళ్యాణి అంటారండి. ఈ కళ్యాణి రూపంలో మనము పూజిస్తే విద్యావృద్ధి కలుగుతుందండి. తర్వాత 5 సంవత్సరాలు గల బాలికని రోహిణి అంటారండి. ఈ రోహిణి అనే కన్నెపిల్లని పూజిస్తే కనుక మానసిక ప్రశాంతత కలిగి అశాంతి దూరమవుతుందండి. తర్వాత 6 సంవత్సరాల బాలికని కాళిక అంటారు. కాళికను పూజించడం వల్ల శత్రుబాధలు, మన వెనకాల మనకే తెలియకుండా శత్రువులు ఉంటారండి, అలాంటి శత్రుబాధలన్నిటి నుంచి మనం బయటపడతాం. తర్వాత 7 సంవత్సరాలు గల బాలికని చండిక అంటారు. చండికను పూజించడం వల్ల ఉన్నత పదవులు, రాజకీయాల్లో చాలామంది స్థిరపడడానికి చండికనే పూజిస్తారండి. అధికార పదవులు కావాలంటే చండికను పూజించాలి. 8 సంవత్సరాలు గల బాలికని సాంభవి అంటారు. సాంభవిని పూజించడం వల్ల పదవితో పాటు శత్రుబాధలు కూడా లేకుండా నివారణ చేస్తాదండి. అంతేకాకుండా ఐశ్వర్యం, శత్రుబాధ, పదవి 3 లభించాలంటే సాంభవిని పూజించాలి. తర్వాత 9 సంవత్సరాలు గల బాలికని దుర్గా అంటారు. ఈ దుర్గా రూపంలో ఉన్న బాలికను పూజించడం వల్ల దుర్గమమైన కష్టాల నుంచి, అన్ని కష్టాలు, ఎంతో భయంకరమైన కష్టాల నుంచి కూడా బయటపడి అన్నిట్లోనూ విజయం సాధించవచ్చండి. అలాగే 10 సంవత్సరాల గల బాలికని సుభద్ర అంటారు. మనం 2 నుంచి 9 దాకానే చెప్పుకున్నాం కదండి, కానీ 10 సంవత్సరాల బాలికని కూడా సుభద్ర అంటారు. ఈ సుభద్రని పూజించడం వల్ల మనోభీష్టాలు తక్షణం నెరవేరుతాయండి. మనకి ఏ కోరికలు ఉంటే అవి ధర్మమైనవైతే తప్పకుండా ఆ తక్షణమే నెరవేరుతాయండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మనం 9 సంవత్సరాల అలాగే 10 సంవత్సరాల బాలిక గురించి కూడా చెప్పుకున్నామండి. పూర్వము ఈ నియమం పెట్టినప్పుడు బాలికలు ఏజ్ అటెండ్ అయ్యే వయసు ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు 9 సంవత్సరాలకు కూడా అటెండ్ అయిపోతూ ఉంటారు. అందుకని మనము ఏజ్ మెచ్యూర్ అవని అమ్మాయిల్ని 2 నుంచి 9 సంవత్సరాల లోపు గల బాలికల్నే మనం ఈ కుమారి పూజకి మనము ఆహ్వానించి పూజ చేసుకోవాలండి. ఇదండి కుమారి పూజ విధానం. ఏ ఏ వయసు గల బాలికని ఏమంటారు, ఏ ఏ లాభాలు ఉంటాయి ఆ బాలికను పూజిస్తే అనేవి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై బాలా త్రిపుర సుందరి మాతా.